హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు వచ్చేసి రెండో టిప్ ఏంటి అంటే మనం నెక్ గురించి తెలుసుకుందాం. నెక్స్ట్ డే షోల్డర్ గురించి, మళ్ళీ ఇంకొక రోజు ఏంటంటే చంక భాగం అంటే మనకి ఆమ్ హోల్ ఎలా పెట్టాలి, తర్వాతకి ఈ కింది భాగం ఎలా పెట్టుకోవాలి, అసలు బ్యాక్ పార్ట్ పర్ఫెక్ట్ ఎలా ఉండాలి, వీటి గురించి రోజు డైలీ ఒక్కొక్కటి ఒక్కొక్క విధంగా నేను రోజు ఒక్కొక్క టిప్పు చెప్పేస్తాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఏంటి అంటే, నిన్న చెప్పుకున్నదైతే మనం ఏం చేసాము, వెడల్పు అండ్ లూజ్ తీసేసుకొని కప్పు పెంచాలంటే చంక భాగం మెడ పెంచాలా వద్దా అనే దాని గురించి మనం చెప్పుకున్నాము. ఈరోజు వచ్చేసి నేను నెక్ గురించి చెప్తాను. నెక్ అనేది ఏంటి అంటే మినిమం 9 9½ పెట్టుకుంటేనే నెక్ డిజైన్ అయినా మనకి కరెక్ట్గా కనబడుతుంది అన్నమాట. లేదు, నెక్ 9 కంటే మనకు పైకి పెట్టుకున్నట్లయితే అది రౌండ్ కానీ, పలక కానీ, మూడు మూలలు కానీ, ఏదైనా ఏ షేప్ అయినా కూడా మనకు నీట్గా ఉండదు. డీప్గా తొడిగితేనే నెక్ డిజైన్ అనేది నీట్గా ఉంటుంది, అదొకటి. ఇంకోటి ఏంటంటే మనకి నెక్ జారకుండా కొన్ని టిప్స్ చేసుకోవాలి. అది ఏంటి అంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఏం చేయాలి, ఇవి ఎప్పుడు చెప్తూ ఉంటాను, కాకపోతే దీంట్లో నేను కొంతమందికి తెలియని కొన్ని నేను చెప్పేసుకుంటూ ఈ వీడియోని ముగిస్తానన్నమాట. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఏం చేయాలి, నెక్కు జారకుండా ఉండాలి అంటే వాళ్ళ వాళ్ళ పర్సనాలిటీని అంటే లావుగా ఉన్న వాళ్ళకి ఒకలాగా, సన్నగా ఉన్న వాళ్ళకి ఒకలాగా మనం నెక్ అనేది పెట్టుకోవాలన్నమాట. అందరికీ ఒకేలాగా పెట్టేస్తే ఏమవుతుందంటే నెక్కులు జారడము, పైకి ఎక్కడము, పట్టేయడము ఇలాంటివి జరుగుతూ ఉంటాయి. అలాంటి ప్రాబ్లమ్స్ లేకుండా మనం ఏం చేయాలంటే, ఇది నెక్ వచ్చేసి 9 దాకా ఉందండి డీపు, పైన కొంచెం ఇలా తగ్గించాను, కిందికి వచ్చేసరికి మళ్ళీ యథావిధిగా 2½ పెట్టేసుకోవాలి ఇలా. ఇప్పుడు కింద నెక్కు వెడల్పుగా వచ్చేస్తుంది, మనకి గూడాలు జారకుండా కరెక్ట్గా పట్టేస్తుంది అన్నమాట. ఇలా దీన్ని కలిపేసుకొని ఇక దీంట్లో రౌండ్ అయితే రౌండ్, పలక అయితే పలక, మనకి ఏ షేప్ కావాలంటే ఆ షేప్ మనం ఈజీ ప్రాసెస్లో కట్ చేసుకోవచ్చు. ఇంకొకటి ఏంటి అంటే, ఇంకా మనం ఏదైనా డిజైన్లు పెట్టాలన్నా ఏదైనా చేయాలన్నా నేను మీకు చెప్పాను కదా, 9 ఎబో ఉండాలన్నమాట. 9 ఇంచెస్ కంటే పైకి ఉంటేనే మనకి డిజైన్ అనేది కనబడుతుంది. ఒకవేళ మనకి నెక్కు తగ్గే కొద్దీ షోల్డర్ పెంచాలా అంటే ఖచ్చితంగా పెంచాలి. ఎందుకంటే నెక్కు పైకి వచ్చే కొద్దీ మనకి ఇక్కడ స్పేస్ అనేది పట్టేసే అవకాశాలు ఉంటాయన్నమాట. అందువల్ల నెక్కు ఎంతకైతే మనకి పైకి వచ్చేస్తూ ఉండో అప్పుడు మనం షోల్డర్ అనేది పెంచుతూ ఉండాలి. దీని గురించి రేపు చెప్పుకుంటూ ఇంకా మిగతా విషయాలు చెప్పేసి నేను వీడియో ముగిస్తానండి. ఈరోజు వచ్చేసి మీకు నెక్ టిప్ అనేది చెప్పేశాను, గూడలు జారకుండా ఈ చిన్న టిప్ వాడాలన్నమాట. ఇంకా మనకి గూడలు ఇంకా జారకుండా ఉండాలంటే ఇంకా కొంచెం తగ్గించుకోవాలి, ప్లస్ ఇది కూడా కొంచెం మనం తగ్గించాలి. అప్పుడే నెక్కు డీప్ పోయే కొద్దీ మనం ఇది తగ్గించుకుంటూ వస్తేనే మనకి నెక్ అనేది కరెక్ట్గా పర్ఫెక్ట్గా సెట్ అవుతుంది. ఓకేనా? ఇలాగే మరిన్ని మంచి మంచి టిప్స్ కోసం మా ఛానల్ మీరు కొత్తగా చూసే వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. పాత వాళ్ళు అయితే మీకు ఏదైనా డౌట్ ఉన్నా కామెంట్ చేయండి, ఖచ్చితంగా నేను వీడియో తీస్తాను. రేపు నేను ఏం చేస్తానంటే షోల్డర్ ఎంత పెట్టాలి, ఎవరికి ఎంత పెట్టాలి అనే దాని గురించి చెప్తాను. ఖచ్చితంగా చూడండి, నిన్న పెట్టిన వీడియో చూడండి, ఈరోజు పెట్టేది చూడండి, కొత్తగా చూసేవాళ్ళు రేపు పెట్టేది దాని గురించి కూడా వెయిట్ చేయండి. ఓకేనా? టైం అనేది నేను ఉదయం అయినా సాయంత్రం అయినా ఒక టైం ఫిక్స్ చేసి పెట్టేస్తానండి, కరెక్ట్గా చూడండి. ఓకేనా?